know you're scared, you wanna hide away sometimes. I know you heard from everyone telling you lies. I bet you just wanna lose your mind. I know you heard. డెకథ్లాన్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాను. డెకథ్లాన్లో మాకు జిమ్ వేర్ అయితే కావాల్సి వచ్చింది, అందుకని కొనడానికి అయితే వచ్చాము. సో జిమ్ వేర్ వచ్చేసి మాకు అన్నయ్యకి అయితే కొనడానికి వచ్చాను. సో దాంతోపాటు ఇప్పుడు నేను మనం బడ్జెట్లో మనం డెకథ్లాన్లో కొన్ని ఐటమ్స్ ఏమేమి ఉన్నాయని అయితే ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. సో వీడియోని తప్పకుండా చివరిదాకా చూసేయండి. బై ద వే, నేను వేసుకున్న ట్రాక్ ప్యాంట్ కూడా డెకథ్లాన్లో కొన్నది. ఇది వచ్చి నేను 700 రూపీస్కి ఎప్పుడో కొన్నాను, 2-3 ఇయర్స్ బ్యాక్ కొన్నాను. బట్ స్టిల్ ఇంకా నేను వర్కింగ్ కండిషన్లోనే ఉంది, బాగుంది కూడా. సో బేసికల్గా మనకి డెకథ్లాన్లో ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్ అన్ని ప్రోడక్ట్స్ అయితే మనం చూడొచ్చు. అందుకనే స్పోర్ట్స్ గూడ్స్లో వాళ్ళు లార్జెస్ట్ రిటైలర్గా ఇన్ ద వరల్డ్ అయితే మనకి ఇప్పుడు ప్రెజెంట్ రన్ అవుతున్నారు. ఆల్రెడీ మాకు అన్నయ్య షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాడు. ఇవి వచ్చేసి మనకి జిమ్ ఎక్విప్మెంట్ లిఫ్ట్ చేసేటప్పుడు సపోర్ట్ కోసం కావాలని గ్లవ్స్ అయితే తీసుకుంటున్నాడు. ఈ గ్లవ్స్ వచ్చేసి 699 రూపీస్ ఉన్నాయి. సో ఇవైతే కొంచెం మంచి సపోర్ట్ అయితే ఇస్తాయి మనకి లిఫ్ట్ చేసినప్పుడు, హ్యాండ్స్ ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా. ఇవి బిగినర్ లెవెల్ కూడా ఉన్నాయి, 400 రూపీస్ ఉన్నాయి, కానీ క్వాలిటీ అంత బాగోలేదు. ఇవి అయితే బాగుంటుంది సపోర్ట్ ఇవ్వడానికని ఇవైతే తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈ రెయిన్ జాకెట్ నుంచి తీసుకోవాలని అనుకుంటున్నాను. ఎప్పుడన్నా మనం బైక్స్ మీద వెళ్ళినప్పుడు అది వేసుకుంటే విండ్షీల్డ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. యోగా మ్యాట్స్ వచ్చేసి ఇక్కడ 300 నుంచి 3000 రూపీస్ రేంజ్లో అయితే ఉంటాయి. థిక్నెస్ని బట్టి మనకి ప్రైస్ అయితే పెరుగుతూ ఉంటుంది. సో నా దగ్గర అయితే 300 రూపీస్ ఉంది. నేను ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను. బిగినర్ లెవెల్స్కి అయితే 300 రూపీస్ ఫైన్ అనే నేను చెప్తాను. కాస్ట్లీది అయితే నేను వాడలేదు కాబట్టి నేను రివ్యూ ఇవ్వలేను. 300 రూపీస్ అయితే ఏంటంటే మనకు కొంచెం మల్టిపుల్ యూజెస్ తర్వాత కొంచెం ఫైబర్ అనేది ఊడిపోతూ ఉంటుంది. సో ప్రైజ్ని బట్టి ప్రోడక్ట్ కాబట్టి 300 రూపీస్ది బిగినర్ లెవెల్కి అయితే ఓకే. డెకథ్లాన్లో ఎప్పుడన్నా ఫ్యాన్లు చూసారా, పెద్ద పెద్ద రెక్కలతో ఉంటుంది. సో ఎప్పుడు ఏసీ వేయకుండా ఇట్లాగా ఫ్యాన్స్తో మేనేజ్ చేస్తారు. సో అక్కడ కూడా వాళ్ళ సేవింగ్ నాకు బాగా నచ్చుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు వర్క్షాప్ కూడా స్టార్ట్ చేశారు, బైక్ సర్వీసింగ్, స్కూటర్ సర్వీసింగ్ అని. బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ ఇక్కడ కొంటే మనకి స్ట్రింగింగ్ అలాంటివి వేయించడము. అండ్ ఇక్కడ టీషర్ట్స్ కూడా ప్రింటింగ్ అయితే ఉంది, అండ్ నేను దాని గురించి కూడా మీకు డీటెయిల్గా చెప్తాను ఫర్దర్ వీడియోలో. ఇదంతా ఉమెన్ వేరు. ఇక్కడ డెకథ్లాన్లో ఏంటంటే మనకి స్పోర్ట్స్కి తగ్గట్టుగా అవుట్ఫిట్స్ అయితే అక్కడ సపరేట్ చేసి పెడుతూ ఉంటారు. సో మనకి ఈజీగా ఉంటుందన్నమాట పిక్ చేసుకోవడానికి. సో నేను కూడా కొన్ని చూస్తున్నాను, 499 ఉన్నాయి లెగిన్స్ అయితే. సో ఏమన్నా బాగుంటే తీసుకుందామని అయితే నేను 2-3 ప్రోడక్ట్స్ అయితే చూస్తున్నాను. స్పోర్ట్స్ వేర్ చూస్తూ నేనైతే షూస్ దగ్గరకు వచ్చాను. షూస్ అయితే 800 నుంచి 1200 దాకా ఉన్నాయి. సో అవి ఏమైనా బాగుంటే చూద్దామని వచ్చాను. అండ్ తర్వాత నాకు కనపడింది ఏంటంటే అడిడాస్, ఇక్కడ అడిడాస్ స్టోరూమ్ లాగా ఒకటి నీట్గా పెట్టారు. అండ్ మనకి ఇలాగా ఇండియన్ క్రికెట్ డ్రెస్ ఉంటుంది కదా, ఆ యూనిఫామ్ కూడా కావాలన్నా కూడా మనకి అవైలబుల్గా ఉంది ఇక్కడైతే. సో మన నేమ్స్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. నాకైతే వీళ్ళు కొత్త బ్రాండింగ్ లాగా ఏదైనా స్టార్ట్ చేశారనిపించింది. ఇంకోటి వచ్చేసి ఇదంతా మౌంటైన్ స్పోర్ట్స్ అనమాట, అంటే మనం హైకింగ్కి వెళ్ళేటప్పుడు కానీ వాటికి కానీ యూజ్ అవ్వడానికి ఇవన్నీ సెక్షన్ పెట్టారు ఇక్కడ. నేను ఈ లోపల తిరిగి చూస్తూ ఉంటే మాకు అన్నయ్య షాపింగ్ చేస్తున్నాడు. ఈ ట్రాక్ ప్యాంట్ అయితే 800 రూపీస్, ఇంకొక ట్రాక్ ప్యాంట్ కూడా తీసుకున్నాడు. సో అది కూడా 800 రూపీస్ అనమాట. సో డిఫరెంట్ ఫిట్టింగ్స్, అది వచ్చేసి మనకి కొంచెం టైట్ ఫిట్టింగ్ ఉంది, ఇది వచ్చేసి నార్మల్ ఫిట్టింగ్. అండ్ టీషర్ట్స్ వచ్చేసి 400 రూపీస్ రేంజ్లో ఒక 2 టీషర్ట్స్ అయితే తీసుకున్నాడు. ఇందాకది బ్లూ అండ్ గ్రే కాంబినేషన్ కదా, సో ఇప్పుడు వచ్చేసి బ్లాక్ హాఫ్ హ్యాండ్స్ది ఉందన్నమాట. సో అది కూడా 499 రూపీస్. ఇంకోటి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ది కూడా తీసుకుందాం అనుకున్నాము, అది కూడా 499 రూపీస్. ఇవన్నీ తీసుకుని తను ట్రైల్ వెళ్ళి వచ్చే లోపల నేనైతే మొత్తం ఒక రౌండ్ అయితే తిరుగుదాం అనుకున్నాను. సో అలా నేను వెళ్తూ ఉంటే నాకు ఒక క్యూట్ థింగ్ అయితే కనపడింది, అదే బ్యాగ్ అనమాట. ఈ బ్యాగ్ వచ్చేసి 300 రూపీస్, నాకు బాగా నచ్చింది. బయటకు వెళ్ళినప్పుడు కానీ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ ఈజీగా క్యారీ చేసుకోవడానికి బాగా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, అందుకని ఒకటి తీసుకున్నాము గ్రే కలర్దే. ఇంకా దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ తర్వాత ఇంకొంచెం అటు వెళ్తే క్రికెట్కి రిలేటెడ్ అన్ని ఎక్విప్మెంట్స్ నుంచి మనకి టీషర్ట్స్ దాకా అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకొకటి నాకు డెకథ్లాన్లో బాగా నచ్చేది ఏంటంటే
వీళ్ళు సేల్స్తో పాటు ఆ ట్రయల్ అనేది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే జనాలందరూ ఇప్పుడు ఒక క్యారమ్ బోర్డ్ కావాలి అంటే అక్కడికి వచ్చి ఆడుకోవడము, సైకిల్ కావాలంటే సైకిల్ని ట్రై చేయడము, అలాగే అన్ని స్పోర్ట్స్ అయితే ఇక్కడ ట్రయల్ అయితే ఉంది. సో దానివల్ల జనాలందరూ ఏంటంటే అఫోర్డబుల్గా అండ్ ఇంత ట్రయల్ కాన్సెప్ట్స్తో ఉంది కాబట్టి డెకథలోనికి అయితే ఇంతమంది వస్తూ ఉంటారు. అండ్ కిడ్స్ వచ్చారు అంటే అది ఒక పిక్నిక్ లాగా టైం చాలా టైం స్పెండ్ చేస్తారనమాట డెకథలోన్లో. సో అందుకని డెకథలోన్ అనేది ఇంత సక్సెస్ఫుల్గా రన్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇదంతా గోల్ఫ్ సెటప్, మనకి అక్కడ చిన్న గ్రౌండ్లో కూడా క్రియేట్ చేశారు, ఎవరైనా ఉంటే సరదాగా ఆడుకోవచ్చు అనమాట. సో అది కాకుండా నేను ఇంకోటి చూశాను, మెరీనా ఊల్ అని, ఇది కొత్తగా వచ్చిందంట. సో ఇక్కడ ఏంటంటే దీని స్పెషల్ ఏంటంటే ఊల్ అంటే మనం జనరల్గా థిక్గా ఉంటుంది అనుకుంటాం, కానీ ఇది చాలా సాఫ్ట్గా ఉంది, ఫ్యాబ్రిక్ చాలా పల్చగా ఉంది. అండ్ దీని స్పెషల్ వచ్చేసి ఏంటంటే మనకి ఆర్డర్ కంట్రోల్, అంటే మనకి స్మెల్, ఎటువంటి స్మెల్ అనేది అయితే మన బాడీ నుంచి వచ్చే స్వెట్ని అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది, కానీ స్మెల్ అయితే రాదు. ఆల్మోస్ట్ 7 డేస్ దాకా మనం వాష్ చేయకపోయినా కానీ దీనికి అయితే స్మెల్ అయితే రాదు, అంటే మనం యూజ్ చేసుకోవచ్చు కంటిన్యూస్గా. అండ్ ఆల్సో డ్యూరబిలిటీ వచ్చేసి అంటే మనకి ఎక్కువ రోజులు వస్తుందన్నమాట ఈ ఊల్ది. సో ఇది స్పెషల్ అనమాట, అందుకనే ఒక్కొక్క టీషర్ట్ వచ్చి చూడండి 2,400-2,000 రూపీస్ ఉంది ఒక్కొక్క టీషర్ట్ ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇక్కడ టేబుల్ టెన్నిస్ ఉన్నాయి అండ్ బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ ఉన్నాయి, దాని తర్వాత టెన్నిస్ వి ర్యాకెట్స్ ఉన్నాయి. బ్యాడ్మింటన్ అయితే 300 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి, టెన్నిస్ అయితే 800 రూపీస్ ర్యాకెట్స్. సో ఇది నాకు రెడ్ కలర్ది బాగా నచ్చింది అనమాట, సో దీన్ని కూడా ఒకసారి తీసుకుని ట్రై చేయమని నేను అంటాను, అందుకనే దాంట్లో వేరే కలర్స్ అయితే చూస్తున్నాను మా కన్నయ్య. సో ఈ లోపల నాకు ఇంకొక మేజర్ థింగ్ నేను డెకథ్లన్లో కొందామనుకున్నాను ఏంటంటే అది క్విక్ డ్రై టవల్ అనమాట. ఎప్పుడన్నా మనము ట్రిప్స్కి వెళ్ళినప్పుడు టవల్స్ త్వరగా ఆరవు, సో ఈ టవల్ నేను యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాడుతున్నప్పుడు చూశాను. సో మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది ఇక్కడైతే ఈ టవల్ అయితే మనకి త్వరగా ఆరిపోతుంది, డ్రై అయిపోతుంది అని. సో అందుకని ఒకటి తీసుకుందామని అనుకున్నాను, కానీ నేను 2 తీసుకున్నాను అనమాట. వీటిలో సైజెస్ ఉంది, ఇప్పుడు నేను ప్రస్తుతం అయితే లార్జ్ సైజ్ తీసుకున్నాను, అది వచ్చేసి 300 రూపీస్, స్మాల్ అయితే 299 రూపీస్, మీడియం అయితే 229 రూపీస్. జనరల్గా మీరైతే డెకథలన్లో ఏం కొంటారనేది కమెంట్ సెక్షన్లో అనుకో మెన్షన్ చేయండి. ఇటు కాదు కొట్టాల్సింది, అటు కొట్టాలి, కమాన్. వాడు పక్క జరిగేటట్లేడు. ఇద్దరు రకో దేఖో మై రౌడిజం సెటిల్మెంట్ చెప్పు. A few moments later. ఏదో తేడాగా ఉందంటే ఇంత చిన్న గ్రౌండ్ లోనే ఆడటం ఎంత కష్టమైతే గోల్ఫ్ ఆడే వాళ్ళు ఎంత పెద్ద గ్రౌండ్ లో ఆడతారు. అండ్ ఇక్కడ సైకిల్స్ అయితే 7,000 రూపీస్ నుంచి 1,20,000 దాకా ఉన్నాయి. 1,20,000 పెట్టే సైకిల్ కొనే వాళ్ళు ఉన్నారా నేనైతే క్వశ్చన్ మార్క్ లో ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఏదైనా ఖాళీ ఉన్న సైకిల్ ట్రై చేద్దామా అంటే ఉన్న సైకిల్ అందరూ బొడ్డోళ్ళందరూ వేసుకుని అటు ఇటు తిరుగుతా ఉన్నారు డెకథలాన్లో, అందులో సండే కదా, సో అందరూ వచ్చారనమాట, అందుకని అసలు ఒక సైకిల్ కూడా ఖాళీ దొరకలేదు మాకు ట్రై చేయడానికి. మనకి కస్టమైజ్డ్ ప్రింటింగ్ టీషర్ట్స్ కావాలంటే ఇక్కడ మనం ఇవ్వాలి ఆర్డర్స్. సో ఇక్కడైతే మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంది అండ్ ప్రింటింగ్ కూడా ఉంది. సో మనకి ఎంబ్రాయిడరీ ఏమన్నా కావాలి, లోగోస్ కానీ నేమ్స్ కానీ అంటే అది థ్రెడ్డింగ్ వర్క్ ఒకటి ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఓన్లీ ప్రింటింగ్ అనమాట, లైక్ నేమ్స్ కానీ లోగోస్ కానీ అవి కానీ ప్రింటింగ్ ఇవ్వచ్చు. సపోజ్ ఇక్కడ మనకి ఒకడ మిషన్ అయితే రన్ అవుతుంది కదా, అది వచ్చేసి కంప్యూటర్ అండ్ ఎంబ్రాయిడరీ మిషన్. అండ్ ఇవి వచ్చేసి ప్రింటింగ్ అనమాట, ఈ రెడ్ కలర్ మిషన్ వచ్చేసి ప్రింటింగ్కి. సో ఎంబ్రాయిడరీ చేస్తే ఇలా ఉంటుంది అనమాట మనకి టీషర్ట్ వచ్చేసి. ప్రైజెస్ అయితే ఇంచెస్ని బట్టి ఉంది, బేసిక్ నేమ్ వచ్చేసి 99 రూపీస్ అండ్ 3x3 ఇంచెస్ అయితే మనకి ఏదైనా లోగో కానీ ప్రింటింగ్ కానీ కావాలంటే 200 రూపీస్, దానికి ఒక 20 మినిట్స్ టైం పడుతుందంట. 4x4 ఇంచెస్ అయితే 200 రూపీస్, 5x5 అయితే 400, 6x6 అయితే 500. సో అలాగా మనకి ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. నాకు ఈ జాకెట్ కూడా బాగా నచ్చింది, ఇదేంటంటే మనకి ప్యాడింగ్తో వస్తుంది ఇది. ఈ జాకెట్ సూటబుల్ వచ్చేసి మనకి 5 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి -5 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా మనం వాడుకోవచ్చు అంట, చాలా ఫ్లఫీగా ఉంది అండ్ చాలా బాగుంది క్వాలిటీ అయితే, కానీ ప్రైస్ కూడా 3,000 రూపీస్ ఉంది, అందుకనే మేమైతే పర్చేస్ చేయలేదు.
సో అదండి, మా షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంతకీ బిల్ ఎంత అయింది అనుకుంటున్నారు? బిల్ ఎంత అయిందో గెస్ చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటే దెన్ బాయ్.